Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan pai ragilipothunna kapulu karanam ide. Pramukha sini natudu janasena adhineta rashtra upamukhyamantri konedela Pawan Kalyan pai kapulu asahanamto unnara. Kakkaleka mingaleka satamatamavutunnara ante avunane samadhaname vastondi. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్నంత ఊపు ఇప్పుడు కాపుల్లో కనిపించడం లేదని కాపు సంఘాల నేతలే చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు చేసే చేతలకు అసలు పొంతన ఉండడం లేదని, గ్రామీణ ప్రాంతాలలో జనసేన కార్యకర్తలు పడుతున్న ఇబ్బందుల్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన అండతో టీడీపీ అధికారులకు వచ్చిన కింది స్థాయిలో జనసేన కార్యకర్తల్ని కానీ నాయకుల్ని కానీ ఎవరూ ఖాతరు చేయడం లేదని, ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి చెబుదామన్నా వినే పరిస్థితిలో ఆయన లేడని వాపోతున్నారు. 2014 మార్చి 14 పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చింది, పార్టీ జెండాను మోసింది కాపులే అయినా తమకు అసలు గుర్తింపు లేకుండా పోయిందని గుంటూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ కార్యకర్త వి రామయ్య ఆరోపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2వ అతిపెద్ద పార్టీగా మారి పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి అయినా తమకు ఇంటా బయట గుర్తింపు లేదన్నది కాపుల ఆవేదనగా ఉంది. మానవతావాదం, సనాతనవాదంపై దృష్టి కేంద్రీకరించడంలో తమకేమీ అభ్యంతరం లేదని, దానికి ముందు తమ వాదం ఆవేదన వింటే బాగుంటుందని జనసేన కార్యకర్తలు కోరుతున్నారు. 2024 ఎన్నికలలో జేఎస్పీ పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. అధికార కూటమిలో భాగమైంది. ఈ గెలుపు జనసేన శ్రేణులకు, ప్రత్యేకించి కాపులకు ఎంతో భరోసాను ఇచ్చింది. ప్రభుత్వ పథకాలలో తమకు ఎంతో కొంత వాటా దక్కుతుందన్న నమ్మకం కలిగింది. ఇప్పుడు ఆ నమ్మకం సడలుతోందని పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు గుసగుసలు పోతున్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధోరణిని తప్పుపడుతున్నారు. కొందరైతే బాహాటంగానే విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితిని పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోవడం లేదంటున్నారు. వాళ్ళు చెబుతున్న విషయాలు ఏంటంటే, 1, పవన్ కళ్యాణ్ అంగీకరించినా అంగీకరించకపోయినా జనసేన బలం బలహీనత రెండూ కాపులే. పదవిలో ఉన్నప్పుడైనా కింది స్థాయి కార్యకర్తలను కాపాడుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో వీళ్ళని తాకి తలుచుకుంటున్న వారు లేరు. 2, పవన్ కళ్యాణ్ జిల్లా కార్యదర్శులను కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. అధికారిక కార్యక్రమాలను మాత్రమే పట్టించుకుంటున్నారు. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎవరికీ అపాయింట్మెంట్లు లేవు, సమీక్షలు లేవు. 3, పవన్ కళ్యాణ్ కలవకపోయినా సామాన్య కార్యకర్తల గోడు పట్టించుకోవడానికి, వినడానికి కింది స్థాయిలో ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించేందుకు పార్టీలో యంత్రాంగం లేదు. 4, పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి స్థాయి ఉన్న నాయకుడు నాదెండ్ల మనోహర్. ఇప్పుడు ఆయన కూడా ప్రభుత్వంలో భాగమయ్యారు. ఆ తర్వాత నాగబాబును అనుసంధానకర్తగా నియమించినా ఆయన్ని కలవడం అంత సులువు కాకుండా ఉంది. పట్టుమని 4 ద్వితీయ శ్రేణి నాయకులు కూడా లేరు. 5, ఎవరైనా ఏదైనా సమస్య చెబితే జనసేన పార్టీ స్ట్రక్చర్ ఇలాగే ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు ఉండవచ్చు, బయటకు వెళ్ళేవారు వెళ్ళవచ్చు అన్నది పార్టీ అధినాయకుని మాటగా ఉంటోంది. నాకు నచ్చిన వాళ్ళే ఉంటారు, పోయేవాళ్ళు పోతారు అనే ధోరణి సమంజసమా? 6, సమస్యలు చెప్పవద్దు, మేము చెప్పిందే చేయండి అనే ధోరణితో కార్యకర్తలు విసిగిపోతున్నారు. ఎవరైనా గట్టిగా అడిగితే మీరు పార్టీకి ఏం చేశారు అని పార్టీ పెద్దలు ఎదురుదాడి చేస్తుంటారన్నది ద్వితీయ శ్రేణి నాయకుల ఆరోపణ. 7, పార్టీ అధినాయకుడు నీతి నిజాయితీతో పనిచేస్తున్నారని, అందరూ ఆయన్ను ఫాలో కావాల్సిందేనని చెబుతున్న తీరును కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో వీళ్ళొక్కళ్లే నిజాయితీ పరులా, మిగతా వాళ్ళు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8, అధికారం చేపట్టిన తరువాత చిన్న చితక కాంట్రాక్ట్ పనులు దక్కుతాయనుకుంటే అవి కూడా టీడీపీ వాళ్ళకే తప్ప జనసేన వాళ్ళకి రావడం లేదు. పార్టీ కోసం కొన్నేళ్లుగా సొంత డబ్బులు ఖర్చు చేసుకున్నామని, ఇప్పుడైనా ఏమైనా ఆదాయం వచ్చే మార్గాలు ఉంటాయనుకుంటే వాటిని కూడా టీడీపీ వాళ్ళే దక్కించుకుంటున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. 10, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించే పరిస్థితి లేదు. ఫలితంగా పీఆర్పీ నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. పాత వాళ్లను కాపాడుకోవడం లేదు, కొత్త వాళ్లను రిక్రూట్ చేయడం లేదు, సాలిడ్ స్ట్రక్చర్ లేదు. 11, జగన్ మీద వ్యతిరేకతతో ఓట్లు వేసిన వాళ్ళు ప్రతిసారి వేస్తారని ఆశించకూడదని, పార్టీని బలోపేతం చేసుకోకుండా ఎలాగన్నది మరికొందరి ఆవేదన. 12, సనాతన ధర్మాలు ఆదర్శవాదాలు చెప్పడం వరకు బాగానే ఉంటాయని, కింది స్థాయి నిజాలు వేరుగా ఉంటాయని, పవన్ కళ్యాణ్కి అంత బలమే ఉంటే గతంలో మాదిరే ఎక్కడో పోటీ చేయకుండా కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురంలో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది అనేవాళ్ళు లేకపోలేదు. 13, అధికారంలోకి వచ్చాక పదవులపై మోజు పెంచుకున్న జన సైనికులు నిరుత్సాహానికి గురవుతున్నారు. తాము కూడా జనసేనకి పనిచేశామనే పేరిట కాపులకు దక్కాల్సిన పనులను కూడా టీడీపీ వాళ్లే తీసుకుంటున్నారు. 14, నామినేటెడ్ పదవుల్లోనైనా సమన్యాయం జరుగుతుందన్న నమ్మకం కలగడం లేదని, నన్ను నమ్మండి అని పదే పదే పవన్ చెబుతున్నా ఎంతకాలం నమ్మాలి అంటున్నారు. 15, ఇసుక మద్యం కాంట్రాక్టుల్లోనూ నామినేటెడ్ పదవుల్లోనూ న్యాయం జరగడం లేదన్నది కాపు ప్రముఖుల వాదన. 16, పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకీ పెట్టి టీడీపీ తన పనులు కానిచ్చుకుంటున్నా పట్టింపు లేకపోవడాన్ని ఆక్షేపిస్తున్నారు. మొత్తం మీద కాపుల ఆక్రోశం తారస్థాయిలో ఉంది. అధికారులకు వచ్చి 5 నెలలు అవుతున్నా తమను పట్టించుకోవడం లేదన్న మాట సర్వత్రా వినిపిస్తోంది.
కాపుల రిజర్వేషన్ల విషయం తెర వెనక్కిపోయింది. పదవులు లేవు, ఆదాయం వచ్చే పనులు లేవు, కింది స్థాయి కార్యకర్తలకు గుర్తింపు లేదు, అర్హత కలిగిన వారికి తగిన పనులు దక్కడం లేదు, ఇసుక కాంట్రాక్టులు వాళ్లకే, మద్యం కాంట్రాక్టులు వాళ్లకే, చివరకు ఏదైనా ఎన్నికలలో పోటీ చేయాలని ఉబలాటపడే కార్యకర్తల్ని నిరుత్సాహపరుస్తారు. మీటింగులకు పోవడం, జై కొట్టడం తప్ప కార్యకర్తలకు, ప్రత్యేకించి కాపులకు మిగిలిందేముంది? త్యాగం చేయడమే అలవాటుగా మారింది కాపులకు అన్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు ప్రముఖుడు రామకృష్ణ. కాపుల ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని, విద్యా ఉపాధి రంగాలలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. సంపద పెంచడమే లక్ష్యమన్న ప్రభుత్వంలో భాగమైన పవన్ కళ్యాణ్ తమ సొంత వర్గానికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారన్నది కాపు సంఘాల వాదనగా ఉంది. గత ప్రభుత్వంలో వచ్చిన అమ్మఒడి లేదు, కాపు నేస్తం వంటి పథకాలు కూడా దక్కని స్థితిలో కాపులున్నారనేది వాస్తవం. మొత్తం మీద కాపుల పరిస్థితి కొడదామంటే కొడుకు పెళ్ళాం, తిడదామంటే అక్క కూతురన్న సామెతగా తయారైంది.